ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అనేక తప్పులు దొరికినట్టు ఆధారాలు యుక్తంగా బహిర్గతం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థి లోకం నిరాశకు వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే 16 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడారంటే ఇది పూర్తిగా ప్రభుత్వం నైతిక బాధ్యత. తక్షణమే ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం అని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఇంకోవైపున వీళ్ళ మూల్యాంకనం పరిచూస్తూ ఉంటే అసెంబ్లీ ఎన్నికలే కదా ఈవీఎంలు మొరాయింపు చేసి లేదా ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేసినట్టుగా రాజకీయ గందరగోళం చేసినట్టుగా ఇవాళ ఇంటర్మీడియట్లో కూడా ఈ మార్కులకు సంబంధించి చూస్తే గజిబిజి గందరగోళానికి తెరదీశారు. 0 మార్కులు వచ్చిన జి రమ్య అనే అమ్మాయికి 99 మార్కులు వచ్చినాయి. అంటే 0 ఎందుకు ఇచ్చినారు, 99 తెచ్చుకున్నారు. ఇంత బ్లైండ్ మిస్టేకు ఎక్కడ ఉంటుందా? అంటే ఆ మూల్యాంకనం చేసిన వాళ్ళు అసలు మూల్యం చెల్లించాలి, అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి బాధ్యులేటువంటి వాళ్ళను. ఇంటర్మీడియట్ బోర్డు మొత్తమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అయితే మంత్రి గారు లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ తుత్తు మంత్రంగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించని అడుగుతూ ఉన్నాను. ఇంతమంది చనిపోయిన తర్వాత మానవత్వం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నట్ట ఇలా ఇంటర్మీడియట్ దొంగ బోర్డు లెక్క ముద్రపడ్డది, ఇది తప్పుల బోర్డు అని ముద్రపడ్డది, మూల్యాంకనంలో పొరపాటు చేసి ముద్రపడ్డది. ఇలా మళ్ళీ మీరు రివాలిడేషన్కి డబ్బులు కట్టమని అడుగుతూ ఉన్నారు, రికౌంటింగ్ కౌంటింగ్ డబ్బులు కట్టమంటా ఉన్నారు మార్కుల కౌంటింగ్కి. ఇది చాలా అన్యాయం, తప్పు. తప్పు చేసింది బోర్డు, ప్రభుత్వం. అందుకనే మళ్ళీ అవసరం అనుకున్న పత్రులలో అన్యాయం జరిగిన వాళ్ళని అందరికీ న్యాయం చేయడానికి మూల్యాంకనం అసలు ఫీజులు కట్టకుండానే ప్రభుత్వం ఉచితంగా చేయించాలా? అంతేకాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. ఒక న్యాయ వ్యవస్థ ఏదో ఐఏఎస్ ఆఫీసర్ 3 కమిటీ వేసినాం తూతూ మంత్రంగా జరుగుతుంటే కుదరదు. ఇది అసలు తప్పు చేసే వాళ్ళు ఎవరు? ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? ఏమైనా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి పత్రులలో ఈ బోర్డు ఉద్యోగులు వివరించారా? లేకుంటే ఎన్ని కోట్లు తీసుకొని విద్యార్థి జీవితాలతో ఆడుకున్నారు? ఇంత విద్యార్థుల మరణానికి ఎవరు కారకులు? ఇదంతా బయటికి రావాలా? బయటికి రావాలంటే ముఖ్యమంత్రికి ఏమాత్రం మానవత్వం ఉన్నా, విద్యార్థి లోకం పట్ల బాధ్యత ఉన్నా, సమాజం పట్ల బాధ్యత ఉన్నా, జ్యుడిషియల్ విచారణకి ఇమీడియట్గా ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు తీవ్రమైన ఆందోళన పూనుకున్నారు. మేము కూడా రానున్న కాలంలో ఈ ప్రభుత్వం స్పందించకపోతే 2-3 రోజుల తర్వాత మేము కూడా ప్రత్యక్ష కార్యాచరణ పూనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు విధిగా తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కుటుంబానికి 10 లక్షలు ఎగ్జిక్యూట్ చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం.